హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశా టీవీ. ఈరోజు ఒక బిగ్ బాస్ సీజన్ 7 ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. బేసిక్గా మన అందరికీ తెలిసిందే, అంటే లాస్ట్ వీక్ శోభా శెట్టి గారు ఎలిమినేట్ అయిన తర్వాత ఈ వీక్ అంటే టాప్ 5 ఎప్పుడైనా ఆల్రెడీ మనకు తెలిసిందే ఉల్టా పుల్టా అన్నట్టు ఎప్పుడైనా బిగ్ బాస్ చరిత్రలోనే టాప్ 5నే తీశారనమాట. అంటే టాప్ 5లో ఉన్న వాళ్ళే ఫైనల్ వీక్కి వెళ్ళడం జరిగింది. బట్ ఈ సీజన్లో టాప్ 6ని అయితే తీశారు, అంటే 6 మెంబర్స్ని టాప్ 5లో అది టాప్ 6లో తీసుకోవడం జరిగింది అనమాట. ఆ 6లో ఎవరంటే శివాజీ గారు, పల్లవి ప్రశాంత్ అండ్ నెక్స్ట్ ప్రిన్స్ యావర్ అండ్ నెక్స్ట్ అమర్దీప్, ప్రియాంక గారు అండ్ నెక్స్ట్ అర్జున్ గారు. సో ఈ 6గురిని అయితే ఫైనల్ వీక్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. అంటే అఫ్కోర్స్ అలా ఓటింగ్ ద్వారా అయితే వాళ్ళు ఫైనల్ వీక్కి వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా మెయిన్గా ఈ వీక్ ఉన్న స్పెషల్ ఏంటంటే బేసిక్గా మనకు ఎప్పుడైనా సండే తర్వాత ఎలిమినేషన్స్ తర్వాత ఏమవుతుందంటే నామినేషన్స్ ఉంటాయి, అంటే నెక్స్ట్ వీక్ నామినేషన్స్ ఉంటాయి. బట్ ఈ వీక్ మాత్రం నో నామినేషన్, ఓన్లీ ఎలిమినేషన్ అనే ప్రాసెసింగ్లో అయితే బిగ్ బాస్ ఎపిసోడ్ అయితే మనం నైట్ చూసిందని అయితే మనకు అర్థమవుతుంది. సో ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఇక ఎపిసోడ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్లో స్టార్టింగ్ మార్నింగే అంటే నిద్ర లేచినప్పటికీ 8:30 అయింది. బట్ మళ్ళీ నెక్స్ట్ చూపించేసరికి 8:30 నైట్ చూపించారనమాట. అంటే బేసిక్గా 12 అవర్స్ మధ్య ఏం జరిగింది ఏంటి అని అయితే ఎవరికి చూపించాలి, అంటే మెయిన్ ఎపిసోడ్లో చూపించలేదు. మేబీ 24x7లో దాంట్లో ఏమైనా చూపించారేమో, కానీ ఎప్పుడైనా బేసిక్ అంటే ఒక 1 అవరు లేకపోతే ఒక 1.5 అవరు గ్యాప్ తర్వాత చూపెడతారు. కానీ బట్ ఎప్పుడైతే లేచిన 8:30 నుంచి వెళ్ళి మళ్ళీ డైరెక్ట్ 8:30కి అయితే మనకైతే ఎపిసోడ్ అయితే చూపించారు. సో ఇక 8:30కి విషయానికి వచ్చినట్లయితే అంటే మేబీ ఇక ఎందుకంటే గేమ్స్ లేవు, సేమ్ టైం నామినేషన్స్ లేవు, ఏం లేవు కాబట్టి సో ఓవరాల్గా కామ్గా ఉన్నారు. సో ఏం ఉండకపోవచ్చు కాబట్టి మేబీ అందుకనే ఆ ఎపిసోడ్ అయితే మనకు చూపించడం అంతే మనం అయితే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇంకా మెయిన్గా లాస్ట్ ఎపిసోడ్ అంటే నైట్ ఎపిసోడ్కి వచ్చేసరికి ఫస్ట్ అమర్దీప్ గారిని యాక్టివిటీ ఏరియాలోకి పిలిచారు. సో యాక్టివిటీ ఏరియాలోకి పిలిచాక అంటే ఏం చేస్తారు ఏంటం కానీ బేబీ ఏమంటారు దాంట్లో ఉన్న అన్ని రోజులు ఉన్నారు కదా, సో అన్ని రోజులు ఉన్న జర్నీని అంటే ఎందుకు మనకు మార్నింగ్ 8:30కి పిలిచి మళ్ళీ రాత్రి అంటే మేబీ ఆ సెటప్ అంతా మీకు ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. ఆ సెటప్ అంతా చూస్తే చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. అంటే ఆయన స్టార్టింగ్ నుంచి వెళ్ళి వచ్చిన కాన్స్ వెళ్ళి ఏ విధంగా అంటే ఆయన జర్నీ ఏంటి, ఆయన ఎమోషన్స్, ఆయన కోప్పడ్డది లేకపోతే ఏడ్చింది బాధపడ్డది డిస్కషన్ చేసింది లేకపోతే గేమ్స్ అన్నాయి, ప్రతి ఒక్కటి చాలా బాగా కనెక్టింగ్ అనిపిస్తాయి అనమాట. అంటే ఏంటంటే బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎవరైతే రెగ్యులర్గా బిగ్ బాస్ని ఫాలో అవి చూసే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఏంటి అంటే అరే అప్పుడే అయిపోయింది అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆ బుక్ ఆఫ్ మెమరీస్, బిగ్ బాస్ బుక్ ఆఫ్ మెమరీస్ అవన్నీ చూసుకుంటే చాలా బాగుంటాయి. అంటే పెద్ద పెద్ద ఆల్బమ్ తోటి అవి చేసినటువంటి ఫోటో ఫ్రేమ్స్ కానీ లేకపోతే అంతా ఒక వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయినంత ఫీలింగ్ అయితే మనకు వచ్చేస్తుంది అనమాట. సో అమర్ కూడా చాలా ఎమోషనల్ అయ్యాడు దాంట్లో. అంటే స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఆయన జర్నీ చూసుకుంటే అంటే ఎంట్రీ హౌస్లోకి ఎంట్రీ అయినప్పటి నుంచి వెళ్ళి లోపలికి వచ్చిన కాంచి ఆ గేమ్స్ లేకపోతే వాళ్ళతో అన్నవన్నీ ఆ జర్నీ చూసుకుంటే ఆయనకు వ్యక్తిగతంగా ఆయనకు ఎంత కనెక్ట్ అయిందో చూసే ప్రేక్షకులకు కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం కదా రెగ్యులర్గా బిగ్ బాస్ ఎవరైతే రెగ్యులర్గా చూస్తారో వాళ్ళకి చాలా బాగా అంటే ఎమోషనల్ అవుతారనమాట. అంటే అప్పుడే అయిపోయిందని ఉంటుంది, అంటే దానికి తగ్గట్టు ఎమోషనల్ సాంగ్స్ కానీ లేకపోతే మ్యూజిక్ కానీ లేకపోతే అన్ని ప్రతి ఒక్కటి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఇంకా ఆయన తేజస్విని గారు వచ్చిన ఎపిసోడ్ కానీ, వీళ్ళ ఆన్ ఎపిసోడ్ కానీ, ఆయన క్యాప్టెన్ అయిన ఎపిసోడ్, నాగార్జున గారికి వీళ్ళకి జరిగే కన్వర్జేషను ఏమంటారు దానికునే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అంటే బిగ్ బాస్ సీజన్ 7 మొత్తం ఒక వీడియోలో చూసామా అన్నంత ఫీలింగ్ అయితే వచ్చింది, చాలా బాగుంటుంది అది. అండ్ నెక్స్ట్గా దాని తర్వాత నాకు అంటే అమర్ చెప్తాడు కదా నాకు ఇది ఒక్క ఏమంటారు నాకు ఇది ఒక్కటే ఈ ఒక్క జర్నీ చాలు, అంటే ఏమంటారు నాకు ఇది ఒక్కటి చాలు నాకు ఇంకేం అక్కర్లేదు అన్నంత సాటిస్ఫై అవుతాడు అనమాట. దాని తర్వాత అర్జున్ని పిలిచారనమాట. సో అర్జున్ని పిలిచినప్పుడు కూడా బట్ ఎందుకు అంటే అర్జున్ని కొంచెం అంటే అంటే ఫస్ట్లో బిగ్ బాస్ అంటే వీళ్ళని పిలిచినప్పుడు ఒక మాటలు చెప్తాడనమాట. ఆ మాటలు కూడా చాలా బాగా వాళ్ళ క్యాప్ట్ అవుతాయి అనమాట. అంటే అమర్దీప్ గారికి చెప్పిన మాటలు కానీ అర్జున్ గారికి చెప్పిన మాటలు కానీ, అమర్దీప్ గారికి ఏంటంటే మీరు ఏమంటారు దానికి ఏమంటారు మీరు అమర్ అంటే మీరు ఎన్ని దీపాలైనా వెలిగించవచ్చు, మీ దీపం అంటే ఏమంటారు చాలామందికి వెలుగునిచ్చే అంటే క్యారెక్టర్కి మీనేమున్నది అని చెప్పేసి ఆయన పేరు గురించి చెప్పడం లేకపోతే ఆయన వ్యక్తిత్వాన్ని ఏమంటారు చెప్పడం ఇవన్నీ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా అర్జున్ గారు వచ్చినప్పుడు కూడా అర్జున్ గారికి ఓ కథ చెప్తారనమాట బిగ్ బాస్ ఏంటి అని. అంటే బేసిక్గా మీరు ఏమంటారు పరిగే వాహనం అంటే ఏమంటారు రన్ అయ్యే వెహికల్లోకి ఎక్కడం చాలా ప్రమాదకరం, అది సాహసం, బట్ కాకపోతే మీరు అలాంటి సిచ్యువేషన్స్ అయితే వచ్చారు, వచ్చి కూడా చాలా బాగా చేశారు అండ్ మీరు వచ్చినాక కూడా అంటే ఉన్న కంటెస్టెంట్లకి టెన్షన్ అయ్యే రేంజ్లో ఉండి ఫస్ట్ ఫైనలిస్ట్ చేశారు అని చెప్పేసి ఆయనకు చెప్పే మాటలు అయితే చాలా బాగుంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకా మెయిన్గా అర్జున్ గారి
జర్నీ కూడా చూపెడతారన్నమాట. అర్జున్ గారి జర్నీ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఆయన స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి వెళ్ళి ఏంటి అంటే ఏం చేశాడు, గేమ్స్ చాలా బాగా ఆడారు, ఆయన చేసినటువంటి తప్పులు ఏంటి, అంటే నువ్వు ఓన్లీ గేమ్స్నే ఆడుతున్నావు మిగతా వాటికి ఇన్వాల్వ్ అవున, అర్జున్ గారు చెప్పడం ఇవంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అంటే వాళ్ళకు కూడా మేబీ ఎలా అంటే, అంటే వాళ్ళకు వాళ్ళు చూసుకునేటప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు మేబీ, ఏంటంటే వాళ్ళకి చూస్తారు కదా వాళ్ళు ఏమనుకుంటారు అంటే కన్వర్జేషన్ వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు, బట్ వీడియో రూపంగా అయితే చాలా తక్కువ చూస్తారు కదా. ఆ జర్నీ మొత్తం ఆ వీడియోలో చూసినప్పుడు చాలా బాగా కనెక్ట్ అయింది, వాళ్ళ వైఫ్ వచ్చింది కానీ అది బాగా అందరికీ చాలా బాగా అంటే చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఇంకా సేమ్ టైం అంటే మేబీ ఆ డేలో ఇద్దరివే చూపించారనమాట. సో ఓవరాల్గా అయితే ఇంకా అందరి ఇంకా ఐదుగురు ఉన్నారు, ఐదుగురే అయితే ఫస్ట్ ఎపిసోడ్లో మాత్రం ఓన్లీ ఇద్దరియే చూపించారు, మిగతా వాళ్ళు ఈరోజు మేబీ ఏమైనా చూపిస్తారేమో. ఎందుకంటే మనకి ఇంకా ఫైనల్ టాస్క్లో అంటే ఈరోజు అంటే ఆల్రెడీ మనకు నాగార్జున గారు చెప్పారు కదా ఈ ఓటింగ్స్ అనేటివి దాదాపు 2 వీక్స్కి తెరిచే ఉంటాయని చెప్పేసి. సో అంటే ఇంకా నెక్స్ట్ ఫ్రైడే వరకు ఈ ఓటింగ్స్ అనేది తెరిచే ఉంటాయి. మేబీ మరి ఈ రోజు నుంచే ఏమైనా గేమ్స్ పెట్టి చేస్తాడా, లేదంటే ఇన్ని రోజుల నుంచి వెళ్ళి ఉన్న ఆట కంటిన్యూ చేసే, లేకపోతే ఏమంటారు విన్నర్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారా అని తెలియాలంటే మనకి ఈరోజు ఎపిసోడ్ చూస్తే అయితే అర్థమవుతుంది అన్నమాట. ఏంటంటే మనకు ఆల్రెడీ అనుకుందే కదా, బట్ డెఫినెట్గా అయితే ఈ వారం మొత్తం అయితే డెఫినెట్గా ఉంచరు. ఎందుకు ఉంచరు అని అంటే వీక్కి బోర్ కొట్టేస్తుంది కదా. సో ఫైనల్ వీకే బట్ ఇన్ని రోజులు కాకుండా బట్ ఈ వీక్ కూడా ఏం చేస్తారో ఏంటి అనేసి డెఫినెట్గా గేమ్స్ అయితే పెడతారు. మేబీ ఈ రోజు అయితే గేమ్స్ పెట్టి దాని త్రూ ఇంకేమన్నా ఉల్టా పుల్టా కాబట్టి ఇంకేమన్నా కొత్త ఏమన్నా ఏమంటారు టాప్ 2లోకి లేకపోతే టాప్ 1లో కలాకి అలాంటి ఏమన్నా మేబీ అంటే ఏమంటారు చేసినా చేయొచ్చు. సో ఇంకా లాస్ట్లో ఎప్పుడైనా నామినేషన్స్ తోటి ఎప్పుడు గోలగోలగా ఉండే హౌస్, ఈ వీక్ మాత్రం అంటే నామినేషన్స్ ఏమీ లేకుండా చాలా హ్యాపీగా బేసిక్గా పోయిన వాళ్ళందరికంటే ఈ వీక్ ఉన్న వాళ్ళు చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకు లక్కీ అని చెప్పుకుంటున్నాం అంటే నామినేషన్స్ అయితే లేవు, అంటే ఒకరినొకరు తిట్టుకోవడాలు, ఒకరినొకరి మీద అరవడాలు ఇలాంటివి ఏం లేవు కాబట్టి సో హ్యాపీగా వాళ్ళు ఏమంటారు హౌస్లో మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఏమంటారు ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టయితే మనకైతే అర్థమవుతుంది అనమాట. సో ఓవరాల్గా అంటే ఈ వీక్ నో నామినేషన్ ఓన్లీ ఎలిమినేషన్, అంటే ఇంకా డిసైడ్ ఆల్రెడీ అయిపోయింది, ఓన్లీ 1 వీకే ఉంది. సో ఆ 1 వీక్లో ఇంకా నామినేషన్స్ లేవు, ఎలిమినేషన్ ఓన్లీ అంటే ఎలిమినేషన్స్ అయ్యి టాప్ 1లో విన్నర్ ఎవరైతారు ఏంటి అనేది అయితే మనమైతే నెక్స్ట్ ఎపిసోడ్లో ఎవరైతే గురించి మనం మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా బిగ్ బాస్ ఈ వీక్ అయితే నో నామినేషన్, ఓన్లీ ఎలిమినేషన్ అండ్ 1 అండ్ ఓన్లీ విన్నర్ అయితే మనకైతే ముందుకెళ్ళిపోవడం అయితే మనకైతే జరుగుతుంది. సో మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. సో ఇంకేం జరుగుతుంది ఏంటి అనేది లెట్స్ సీ, వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో. సో ఇది ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.